ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అన్న సైలెన్స్. నిన్న ఏలూరు సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మానసిక పరిణితి లేని జగన్మోహన్ రెడ్డి, మానసిక దౌర్భాగ్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రుడని, తోడేళ్ల గుంపని ఇష్టానుసారం మాట్లాడడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ చేసింది. ఆర్టీసీ బస్సుల్ని, కాలేజ్ బస్సుల్ని, స్కూల్ బస్సుల్ని ఇష్టం వచ్చిన రీతిలో వాడుకుని మీరు పూర్తి స్థాయిలో దిగజారుడిగా మాట్లాడడం, మీకు మీరే అర్జునుడని, మీకు మీరే చాలా గొప్పవారని, మిగిలిన వాళ్ళందరూ తప్పు మనుషులని మీరు మాట్లాడడం చూస్తుంటే అసలు మీకు చరిత్ర మీద కానీ, పురాణాల మీద కానీ, దేవుడి మీద కానీ, ఇలా బ్రతుకున్నప్పుడు మీ జీవితం మీద కానీ, అసలు మీ సొంత జీవితం మీద కానీ ఎటువంటి అవగాహన లేని ఒక పనికి మాలిన ముఖ్యమంత్రిని జనసేన పార్టీ మీకోసం చెప్తుంది. నా అక్క చెల్లెళ్ళు అంటారు, ఆల్రెడీ మీ ఇద్దరు చెల్లెళ్ళు మీ వ్యవహారాన్ని, మీ విధానాన్ని, మీ జీవనాన్ని మాట్లాడడం చూస్తుంటే మాకే సిగ్గేస్తుంది. మీ సిగ్గుందో లేదో తెలియదు కానీ ఇవాళ ఓపెన్ గా జనసేన పార్టీ ఒక సవాల్ విసురుతుంది. తొలిసారిగా విశాఖపట్నం నుండి జగన్మోహన్ రెడ్డికి మీకు దమ్ముంటే, మీరు చిత్తశుద్ధి ఉంటే, మీరు పదే పదే అర్జునులని, కౌరవులని, పాండవులని, శ్రీకృష్ణుడు దేవుణ్ణి ఎందుకు ఉచ్చరిస్తున్నారు, శ్రీకృష్ణుడు ఎందుకు ఉచ్చరిస్తున్నారు, యేసుక్రీస్తుని ఎందుకు ఉచ్చరించట్లేదు, మీరు ఖురాన్ ఎందుకు మీరు కోట్ చేయడం లేదు, మహమ్మద్ ప్రవక్త ఎందుకు కోట్ చేయడం లేదు, హిందువుల ఆరాధ్యమైన కృష్ణుడిని ఎందుకు కోట్ చేస్తున్నారు, మీరు పదే పదే మీదే మతం, ఏ మతాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, రాజకీయాల్లో దేవుడి కోసం ఎందుకు మాట్లాడుతున్నారు, ఒక కృష్ణుడి కోసం, అర్జునుడి కోసం ఎందుకు మాట్లాడుతున్నారు మీరు, అంటే ఎవరి మనోభావాలు మీరు దెబ్బకొట్టడానికి ఏంటి మీ ప్రయత్నం, సమాజంలో అశాంతి రెచ్చగొట్టడానిక, విశాఖపట్నం లాంటి అద్భుతమైన సిటీల్లో ఇవాళ ఎంఆర్ఓ చనిపోతుంటే చేత కాని వ్యవస్థని రన్ చేస్తున్న మీకు సిగ్గులేదా, మీరు ఏదైతే పురాణాలని దేవుడి కోసం మాట్లాడుతున్నారో జనసేన పార్టీ తీవ్రంగా తప్పడుతుంది. మీరు అర్జునుడు కాదు, కౌరవుడు కాదు, పాండవులు కాదు, మీరు పనికి మాలిన ముఖ్యమంత్రి, ఇవాళ ఓపెన్గా సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ముంటే మీరు చర్చకు వచ్చినా సరే, తిరుపతికి వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు నీతి మంత్రుడు అని ఆయన ప్రమాణం చేస్తాడు. నువ్వు నీ భార్య వచ్చి నేను నీతి మంత్రుడిని అవినీతి చేయలేదు, వేల కోట్లు దోచుకోలేదు, మా నాన్నగారు పదవులు అడ్డు పెట్టుకుని వేల కోట్లు దోచుకోలేదని నువ్వు ప్రమాణం చేయగల జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ వారు సవాల్ విసురుతుంది. ఇది ఒకటే సవాల్, మీకు ఎన్నికల ముందు ఇది ఒకటే సవాల్, మీకు నచ్చిన చర్చకి, మీరు పూజించే మతానికి, మీరు కొలిచే దేవుడికి ఆర్టిఫిషియల్ గా గుడారాలు, ఆర్టిఫిషియల్ గా టెంపుల్స్ ని మీ ఇంట్లో వేసుకుని వెంకటేశ్వరుని పూజించడం కాదు, స్ట్రైట్ గా తిరుపతి రండి, మీరు మీ భార్య స్ట్రైట్ గా చర్చకి రండి, జనసేన పార్టీ నాయకులు వస్తారు అక్కడ, మీరు ప్రమాణం చేసి చెప్పండి. నేను ఎప్పుడు అవినీతి చేయలేదు, నా జీవితకాలంలో ఒక రూపాయలు కూడా వ్యవస్థలు అడ్డుపెట్టి సంపాదించలేదు, నా సంపాదన అంతా కూడా చాలా జన్యులు వచ్చిందని మీరు చెప్పగలరాని సవాల్ చేస్తున్నాం. అలా చేసిన తర్వాత వేరే వ్యక్తి కోసం ప్యాకేజీలని, ప్యాకేజ్ స్టార్లని అప్పుడు మనం మాట్లాడదాం. మీరే కరప్షన్ స్టార్, ఎవరెవరికి ఇస్తారు ప్యాకేజ్ స్టార్, పవన్ కళ్యాణ్ అవసరం ప్యాకేజ్ తీసుకుని అవసరం, మీ పిచ్చితనానికి, మీ మానసిక దౌర్బల్యంతో వేల కోట్లని లక్షల కోట్లుగా మార్చుకోవాలనే పనికి మాలతనానికి మొత్తం ఇంత విధ్వంసం ఈ రాష్ట్రం జరుగుతుంటే దొంగే దొంగ అన్నట్టుగా తప్పు చేస్తున్నాడే ఎదుటి వాడిని బురద చల్లి వాడిని వాడు తప్పు చేశాడని ఒక నిందన చేసే విధంగా మీ వ్యవహార శైలి ఉండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక మీద ఏ సభలో అయినా కూడా మీరు మాట్లాడడాన్ని జనసేన పార్టీ ఇంత తీవ్రంగా తప్పుపడుతుంది. కేవలం 50 నుంచి 60 రోజులు జరిగే ఎన్నికల్లో ఎవరు అర్జునుడో, ఎవరు కృష్ణుడో, ఎవరు కౌరవులో తేలిపోతుంది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఒకే ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఎలాగైనా మాట్లాడుకోండి, కానీ పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడడం మేము ఊరుకునేది లేదు, హిందువుల మనోభావాలు తెచ్చుకోవడానికి కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తాం. మీకేదైనా అంత సరదా ఉంటే మీ మతానికి సంబంధించిన కోర్టు చేయండి, చూద్దాం దాని పరివేశం ఎలా ఉంటుందో, పబ్లిక్ నుంచి ఎలా పరివేశం వస్తుందో, క్రైస్తవుల మనోభావాలు పరివేశం ఎలా ఉంటుందో. ఒక్కసారి సినిమాకారంలో నడిచేందుకే క్రైస్తవుల మనోభావాలు దెబ్బతున్నాయని రెండో సభలో మరి దాన్ని మానేసిన మీరు పదే పదే అర్జునుడు శ్రీకృష్ణుడు కోసం మాట్లాడతారు, శ్రీకృష్ణుడు కోసం ఉచ్చరించే స్థాయి మీకుందా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.